భరోసా కల్పిస్తున్నా భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది అంటున్నారంట తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారితో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిదే సంచలనంగా మారిన అంశం. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్న కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏదో కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితి, రిమాండ్ నేపథ్యంలో జైల్లో గడిపి బయటకు వచ్చిన పరిస్థితి, ఇంకా చాలామంది సీనియర్లు గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద కూడా మైనింగ్ కేసులు నమోదు అవ్వడం, సిబిఐ దర్యాప్తు కొనసాగడం, ఇంకా చాలామంది మాజీ హోంమంత్రి చినరాజప్ప గారి మీద, యనమల రామకృష్ణుడు గారి మీద, ఆయన వాళ్ళ మీద కేసులు నమోదు అవ్వడం, అంటే సీనియర్లందరినీ ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి చూస్తుంటే మిగిలిన నాయకుల్లో అయితే ఒక భయం అయితే మొదలైంది తెలుగుదేశం పార్టీలో. అందుకే సైలెంట్గా ఉన్నారు, పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అధికార పార్టీ మీద అనేదే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు మాత్రం ఒక భరోసా కల్పిస్తున్నారంట, న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేను చూసుకుంటాను మీకెందుకు అని చెప్పి ఒక భరోసా ఇస్తున్నా సరే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నేతలకే జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తున్నారు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇదే కనుక కంటిన్యూ అయితే తెలుగుదేశం పార్టీలో కొనసాగగలమా లేదా అనే ప్రశ్నలు కూడా వేసుకుంటున్నారంట. అయితే తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, పార్టీలో సీనియర్ నాయకులనే కాదు సెకండ్ గ్రేడ్ నాయకుల్ని అలాగే కింది స్థాయి నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది, ఎక్కడ ఎవరు ఏ టైంలో అవినీతికి పాల్పడ్డారు అనే కూపి లాగి మరీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది అనే ఒక భయం అయితే పెరిగిపోయిందంట. అంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను వెనకేసుకు రాలేక అలాగని చెప్పి వాళ్ళ అరెస్టులను మాత్రమే ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ రావడం, అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు చేసింది తప్పైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనేలాగే తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు ఉన్నాయి, కానీ వాళ్ళు తప్పు చేయలేదు అనేది మాత్రం ఒప్పించలేకపోతున్నారు, మెప్పించలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ. ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎక్కడైనా వ్యతిరేకంగా గళం విప్పి విమర్శలు చేసేందుకు యువ నాయకులు ఎవరు సిద్ధంగా లేకపోవడం వైసీపీ మీద, ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద మైనస్సే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా భరోసా కల్పిస్తున్నా సరే నేనున్నానంటూ ఒక ధైర్యం చెబుతున్న చంద్రబాబు గారు, తెలుగు తమ్ముళ్ళు మాత్రం ముందుకు రాలేకపోతున్నారు, ఒక అడుగు వేయలేకపోతున్నారు అనేది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.